హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఇవాల్టి వీడియోలో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా దర్శనం కోసం ఎర్లీ మార్నింగ్ గుడికి వెళ్ళాం. ఆ విశేషాలను అలాగే ఈ వీడియోలో బుజ్జు బంగారం కనిష్క పాప అల్లరిని కూడా మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. గుడి ఎంట్రన్స్లోనే మనకు శివుని విగ్రహం దర్శనమిస్తుంది. ఉదయాన్నే గుడికి వెళ్ళడం చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఇక్కడ కనిపిస్తున్నది శివపార్వతులు. గురు పౌర్ణమి సందర్భంగా బాబాగారికి ఇక్కడ అలంకరణ కోసమని పంతులు గారు వస్త్రాలని ఇలా సిద్ధం చేస్తున్నారు. అలాగే ఈ గుడిలో సత్యనారాయణ వ్రతం కూడా గురు పౌర్ణమి సందర్భంగా ఆచరిస్తున్నారు. సత్యనారాయణ వ్రతానికి అలంకరణ చూసారా, ఎంత అందంగా చేశారు. మన పూజ గదిలోని విగ్రహాలకు కానీ దేవుని ఫోటోలకు అలంకరించడానికి కొంత సమయం పడుతుంది. అలాంటిది గుడిలోని విగ్రహాలకు అలంకరించడం అంటే కొంచెం శ్రమతో కూడిన పని. ఇక్కడ చూస్తున్నారు కదా, ముగ్గురు నలుగురు పంతులు గారు కలిసి స్వామివారి వస్త్రాలంకరణకు సిద్ధం చేస్తున్నారు. అలాగే బాబావారి సన్నిధిని కూడా ఎంత అందంగా తీర్చిదిద్దారో మీరు ఒకసారి చూసేయండి. గుడిలో బాబా పాటలకు ఇక్కడ కనిష్క చూసారా, ఎంత ఆనందంగా అల్లరి చేస్తుందో. కనిష్క పాపకి బాబా అంటే చాలా ఇష్టం. రోజుకి ఒక 40 to 50 టైమ్స్ అయితే బాబా బాబా అని అంటూ ఉంటుంది. ఇక్కడ బెంగళూరులో అయితే వెదర్ చాలా కూల్గా ఉంది. అందులోనూ మార్నింగ్ గుడికి వెళ్తున్నాం. అసలు పిల్లల్ని తీసుకెళ్ళకూడదు అని అనుకుని స్టార్ట్ అయ్యాం. ఇంతలోపు కనిష్క లెగిచేసింది. ఇంకా తనను కూడా రెడీ చేసి తీసుకువెళ్ళాం. తనకి బాబా అంటే చాలా ఇష్టం. అందుకే తన దగ్గరికి బాబా కనిష్కను రప్పించుకున్నారేమో అని అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, కనిష్క ముద్దు ముద్దు అల్లరి ఎలా చేస్తుందో. బాబాగారికి చాలా పెద్ద మాలతో అలంకరిస్తున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా బాబాగారి దర్శనం మాకు ఇలా జరిగింది. మీ అందరికి కూడా బాబాగారి ఆశీస్సులు అందాలని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఆ బాబాగారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.